దేవతారాధనకు మనం నిత్యం ఉపయోగించే మంత్రాలు అతి శక్తివంతమైనవి. అవి మహర్షులు మనకు అందించిన అద్భుతమైన సంపద. వాటి అర్థాన్ని తెలుసుకుని పఠించగలిగితే ఫలితం కోటి రెట్లుగా ఉంటుంది. అందుకే శ్లోకాల అర్థాలను తెలుసుకుందాం, భావయుక్తంగా స్మరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం గం గణపతయే నమః. అష్ట కష్టాలను నివారించి సంకట నాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ, ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం, భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం, లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం, నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం, ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం, ద్వాదశైతాని నామాని త్రిసంజం యః పఠే నరః, న చ విఘ్నభయం తస్య చ సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వగణేశస్య ప్రసాదతః. ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. నారద ఉవాచ, ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం, భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే. ఆయుష్ పెరగాలని, కోరికలన్నీ నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యము తమ ఇంట గౌరీపుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లితే చాలు, సకలము సిద్ధిస్తాయని నారదుడు పలికెను. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం. 12 నామాలలో 1 వంకర తిరిగిన తొండము కలవు వినాయక, 2 ఒకే దంతము కలవాడ, 3 నల్లని ఇరుపెక్కిన కన్నులు కలవాడ, 4 ఏనుగు వంటి నోరు కలవాడ, లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం, 5 పెద్ద ఉదరము కలవాడ, 6 శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించువాడ, 7 విఘ్నములను తొలగించువాడ, 8 పొగవంటి తెల్లని శరీరకాంతి కలిగిన ఓ వినాయక, 9 ఫాలచంద్రం చ దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం, 9 బాలచంద్రరేఖ నుదుటన కలవో వినాయక, 10 విశిష్టమైన నాయకుడా, 11 ప్రమద గణములకు ఓ అధిపతి, 12 ఏనుగు వంటి ముఖము కలిగిన ఓ వినాయక నిన్ను స్మరిస్తున్నాను. ద్వాదశైతాని నామాని త్రిసంజం యః పఠే నరః, న చ విఘ్నభయం తస్య చ సర్వసిద్ధికరం ప్రభో. ఈ 12 నామాలను ఎవరైతే ప్రాతకాలము మధ్యాహ్నము సాయం సంజల్లో పఠిస్తారో వారికి విఘ్నభయం ఉండదు, సర్వం సిద్ధిస్తాయి. విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిం. విద్యను కోరిన వారికి విద్య, ధనం కోరిన వారికి ధనము, పుత్రార్థులకు సంతానము,
మోక్షార్థులకు మోక్షాన్ని లభింపజేస్తుంది. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. ఏదైనా మనస్సులో సంకల్పించి ఈ గణపతి స్తోత్రాన్ని పఠిస్తే 6 నెలల్లో చక్కని ఫలం లభిస్తుంది. సంవత్సర కాలం ఈ స్తోత్రం పఠిస్తే ఎలాంటి కోరికైనా సిద్ధిస్తాయనడంలో సందేహం లేదు. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వగణేశస్య ప్రసాదతః ఇతి శ్రీనారదపురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రాన్ని వ్రాసి 8 మంది బ్రాహ్మణులకు సమర్పిస్తే గణేశుని అనుగ్రహం వలన అట్టి వారికి అన్ని విద్యలు కలుగుతాయి, విజ్ఞానవంతులవుతారు. ఇది శ్రీ నారద పురాణంలోని సంకట నాశన గణేశ స్తోత్రము సంపూర్ణము. ఓం గం గణపతయే నమః. అష్ట కష్టాలను నివారించే సంకట నాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజం యః పటే నరః నచ విఘ్నభయం తస్య చ సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వగణేశస్య ప్రసాదతః ఇతి శ్రీనారదపురాణే సంకటనాశనగణేశస్తోత్రం సంపూర్ణం.